వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. రఘునాథ్ బాబు గారు అసలు ఏపీకి ఎందుకు వస్తున్నారు? మేము బతికామో ఒక నిమిషం, మనం రఘునాథ్ బాబు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, నేను శ్వేతపత్రంలో కొన్ని అంశాలు ఒక నిమిషం, మనం అనుకున్న టాపిక్ కాదండి. రఘునాథ్ బాబు గారి దగ్గరికి వెళ్ళేసొద్దాం. లేదు, మీరు వేగ్గా కొన్ని మాట్లాడినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం, తర్వాత ఇవ్వండి కావాలంటే తర్వాత 5 నిమిషాలు. ఫస్ట్ మనం అనుకున్న టాపిక్ అక్కడికి వెళ్ళిపోయి చెప్తాను. ఎస్ చెప్పండి. ఇవాళ శ్వేతపత్రంలో వాస్తవాలు ఇవ్వలేదు లేకపోతే సరిగా రాలేదు అనేటట్టు ఒక కామెంట్ వచ్చింది. కాదు, 52 పేజీలు నిన్న ఇచ్చింది విభజన హామీలకి సంబంధించి సెక్షన్ వైజ్. నేను ఇందాక కూడా చెప్పా, 14 అంశాలుగా డివైడ్ చేస్తే 0 అంశాలు 100% పూర్తయినాయి. అంటే 100% పూర్తయిన అంశాలు 0. ఒక 5 అంశాలు పాక్షికంగా అయినాయి. ఏది? అది కూడా వెనకబండి జిల్లాలకి 1050 కోట్లు ఇచ్చి అందులో కూడా ఎంత డీటెయిల్స్ ఇచ్చారంటే 1050 కోట్లకి ఇప్పటికే యూసీలు ఇచ్చి నీతి ఆయోగ్ సర్టిఫై చేసింది. ఇప్పటికీ 22,000 వర్కులు ఆ 1050 కోట్లకి 16,000 వర్కులు పూర్తయినాయి. 5,000 వర్కులు వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 350 కోట్ల రూపాయల ఆ హెడ్ కింద రిలీజ్ చేయాల్సింది, రిలీజ్ చేసి వెనక్కి తీసుకున్నారు. ఈ సంవత్సరం 350 కోట్లు లేదు అని అంత డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. పోలవరం దగ్గర ఇప్పటికీ 10,500 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. 6,700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 3,500 కోట్లు ఇంకా రిలీజ్ చేయలేదు అనేటువంటి ఫిగర్ ఇవ్వడం జరిగింది. 57,470 కోట్లకి మేము డిపిఆర్ ఇస్తే డిపిఆర్ ని అప్రూవ్ చేశారు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వారు. కానీ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి ఇంత మటుకు పైసా నిధులు రిలీజ్ చేయలేదు. 3,500 కోట్లు అట్లాగే పెండింగ్ పెట్టున్నారు, దాని మీద వడ్డీ పడుతుందని చెప్పడం జరిగింది. రైల్వే జోన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. బాబు గారిని అడుగుదాం, మీరు శ్వేతపత్రంలో ఏం చెప్పలేదంటే ఎట్లాగా రైల్వే జోన్ ఇవ్వలేదు? దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? 2014లో ఎలక్షన్స్ టైమ్ లో మాత్రమే వచ్చి 2018లో మళ్ళీ ఎలక్షన్స్ కోసమే వచ్చి హుద్హుద్ అప్పుడు ఏరియల్ వ్యూ మాత్రమే చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత దేనికోసము రాలేదు? ఎందుకు కక్షతో కసితో వ్యవహరించినటువంటి మోదీ మమ్మల్ని అనగదొక్కాలని చూశారు అనే మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఘాటుగా విమర్శిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన సమయంలో కూడా లంకా దినకర్ గారు ఇంటర్ఫియర్ అయి మాట్లాడుతుంటే కూడా నేను దానికి కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఆయన కూడా అదే రెసిప్రికేట్ చేసి మధ్యలో రాడు అని నేను అనుకుంటా. ఆయన రాసుకుని ఆయన తర్వాత మళ్ళీ చెప్పొచ్చు, మళ్ళీ చెప్పొచ్చు. ఇవాళ ఇక్కడ చచ్చామా బతికామా అని మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏ రాష్ట్ర దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిస్తున్నటువంటి విలాస, అందరికన్నా అత్యంత విలాస జీవితం గడుపుతున్నాడు మన ముఖ్యమంత్రి. హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన 5-స్టార్ హోటల్లో కోట్లు బిల్లు చేస్తాడు. ఆయన అమరావతి ఇంటి దగ్గర నుంచి అనంతపూర్ వెళ్ళాలంటే చెప్పనివ్వండి, ప్రచారాలకు 7,000 కోట్లు కావాలి ప్రధానమంత్రికి. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పనివ్వండి. రఘునాథ్ బాబు గారు కంటిన్యూ చేయండి, ఆ తర్వాత మీరు కౌంటర్ చేయండి, తర్వాత మీరు కౌంటర్ చేయండి, ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ చేయండి. రఘునాథ్ బాబు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి అరే మీకు వచ్చిన టైంలో నువ్వు మాట్లాడుకో, ఏంటి నన్ను ఎందుకు అంతే చూస్తా
నోటం మట్టి కొట్టి కళ్ళల్లో నీళ్ళు చూపించేవాడు దమ్ముంటే. దినకర్ గారు, ఎస్ రఘునాథ్ బాబు గారు చెప్పమనండి, విభజన హామీల మీద సబ్జెక్ట్ మనం అడిగిన క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తున్నారు. ఒప్పుకోమనండి, ఆ తర్వాత ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇవ్వండి. ఒక ప్రధానమంత్రి నెల్లూరులో ఏం చెప్పాడు గుర్తు చేయండి అవన్నీ. దినకర్ బాబు గారు, మీరు ఫస్ట్ మీరు చెప్పేది ఆవేదన, దాని గురించి సబ్జెక్ట్ గురించి మాట్లాడమనండి. లోటు బడ్జెట్ ఎందుకు లేదో చెప్పమనండి, దుగ్గరాజు పట్టణం ఎందుకు లేదో చెప్పనండి, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు లేదో చెప్పండి, ప్రత్యేక హోదా ఎందుకు లేదో చెప్పనండి, ఒక్క అంశం గుండె మీద చేయాలి. సెక్షన్ 108 ఒకటి తప్పితే ఏదైనా ఇంప్లిమెంట్ చేశారా మీరు? దినకర్ గారు ఇంప్లిమెంట్ చేశారా? దినకర్ గారు ఆయన చెప్పే ఛాన్స్ ఇవ్వనివ్వండి. ఇప్పుడు మీరు మోదీని అడగదలుచుకున్నారా? కేవలం రఘునాథ్ బాబు గారు ఆయన పోయి కాలు పట్టుకోవాలి, లేకపోతే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోడీ చెప్పండి. దినకర్ గారు, ఫస్ట్ రఘునాథ్ బాబు గారిని ఇక్కడ ఫినిష్ చేయనివ్వండి, దీని తర్వాత వెళ్ళి అడుగుతారా ఆయన జనవరి 6th నాయన సబ్జెక్ట్ చెప్పమనండి. ప్లీజ్ సబ్జెక్ట్ చెప్పకుండా వేరే వైట్కి వెళ్తే మేము వెళ్తాం. ప్లీజ్ రఘునాథ్ బాబు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఒక విషయం అమ్మా, నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్ళలేదు. మీ నోట్లో నుంచి మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ ఇక్కడ చచ్చామా బతికామా అని అన్నారు. ఆ మాటకు నేను సంబంధించాడు. దినకర్ గారు ఆయన స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ చేయనివ్వండి. సబ్జెక్ట్ మాట్లాడమనండి. నాకు తమ్ముంది 11 ఇన్స్టిట్యూషన్లకి 1000 కోట్లు ఇచ్చారని చెప్పారు, 11,000 కోట్లు కూడా మోసం చేశారని చెప్పే తమ్ముంది, మీకు ఉందా లేదా చెప్పండి. దినకర్ గారు, ఎస్ రఘునాథ్ బాబు గారు, మనం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు కలవడాన్ని మోదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్న నేపథ్యంలోనే దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నుంచి కాపాడడానికి మాత్రమే కాంగ్రెస్ తో పొత్తు కలిపామని బాబు అంటున్నారు. రఘునాథ్ బాబు గారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దేశానికి రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి బీజేపీతో మోదీతో ముప్పు ఉంది, ఈ నేపథ్యంలోనే దాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ తో పొత్తు కలిపామంటున్నారు. ఈ సంవత్సరం 2018 ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖున కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆ తర్వాత ఆయన సూచన మేరకి ఆర్థిక మంత్రి గారు జైట్లీ గారిని కలిశారు. కలిసి ఆయన ఉన్నటువంటి విషయాల మీద వివరణ అడిగారు. వాటికి ఈ ప్రత్యేక ప్యాకేజీకి రావాల్సిన దానికి ఒక మార్గం కూడా సూచించారు. కేవలం నెల తిరగకుండానే ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్లోనే ఆయన మాకు దూరం అయిపోయారు. ఈ నెలన్నర 2 నెలల్లోనే ఏమొచ్చింది? ఆ చెప్పిన ఎందుకు అమలు చేసుకోకుండా మరి ఏదో ఎందుకు వచ్చింది? ఇవన్నీ సాకులు చెప్పడానికి ఎన్ని సాకులైనా చెప్పచ్చు. కాబట్టి అవన్నీ అవాస్తవాలు. ఆయన రాజకీయ ఆయన లెక్కలేయో ఆయనకున్నాయి, మనకు తెలియదు. ఆయన దానిలో చాణక్యుడే, నో డౌట్. కానీ ఆయన గెలిచిన 2 సార్లు బీజేపీ బలంతోనే గెలిచాడు, కానీ సొంతంగా ఆయన లైఫ్లో ఎప్పుడూ గెలవలేదు. ఎన్టీ రామారావును గెలిచాడు, బీజేపీ గారితో అన్న ఆయన గెలిచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారికి సొంత బలం లేదు. ఇప్పుడు కూడా ఎవరితో ఒకరితో పొత్తు భాగంగా కాంగ్రెస్తో పొత్తుకి వెంపర్లాడుతున్నాడు. అంతకుముందు టీఆర్ఎస్తో కూడా పెట్టుకున్నాడు. ఆయన బహుశా కలవని వాళ్ళు, బహుశా ఎవరు లేరు ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో అయినా. కాబట్టి వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయం ఉంటే తప్పితే గట్టెక్కలేము అనేటటువంటి మిషతో
ఆయన వాళ్ళు అటు చేరి మాట్లాడుతున్నాడు, దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడాడు మా పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ద డిబేట్ లో ధర్మం ఇమీడియట్ గా కౌంటర్ చేసే అవకాశం నాకు ఇవ్వాలా. స్పష్టంగా క్లియర్ గా 1999లో ఎట్లా గెలిచారు, ఎవరితో గెలిచారు, బీజేపీ ఉందా తెలుగుదేశం పార్టీతోటి? మాతో ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యారు, మాతో కలిసినప్పుడే ప్రధానమంత్రి అయ్యారు. ఇవాళ నాలుగు పార్టీలతో కలిసి వెళ్ళారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ మోడీ అంత మునగాడైతే 14 పార్టీలతో ఎన్డీఏ ఎందుకు ఫామ్ కావాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలిసి నడవాల్సి వచ్చింది? ఇవాళ కలిసిన తర్వాత నీ రాచరిక విధానాలతో రాజ్యాంగేతర విధానాలతో నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి నీకు బాగా ప్యాచ్ అయ్యేటటువంటి శివసేన కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయావు పరిస్థితి. న్యాచురల్గా నీకు సంబంధం లేనటువంటి పార్టీ పీడీపీతోటి జమ్మూ కాశ్మీర్లో పెట్టుకున్నావు, అవసరమైన తర్వాత వదిలేశారు. వీళ్ళ చెప్పేది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉన్నా, ప్రజల మీద నమ్మకం ఉన్నా కానీ నాలుగు పార్టీలు కలిసి నడిచేటటువంటి క్రమాన్ని కానీ ప్రజల ఆమోదంతో ముందుకెళ్లే దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారంటే రాచరిక పోగొళ్ళు ఎక్కువ ఉన్నాయి, రాజ్యాంగేతర విధానాలు ఎక్కువ ఉన్నాయి బీజేపీలో. వాజ్పేయి గారు కానీ గతంలో అద్వానీ గారు ఉన్నప్పటువంటి విధానానికి ఈ రోజు విధానానికి చూసినట్లయితే గతంలో ఎప్పుడు లేనంత విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్ని ఇంత భ్రష్టు పట్టించినటువంటి ప్రధానమంత్రి, వ్యవస్థల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, ప్లోరాలిటీ బహుళత్వం గురించి దేశం గురించి తెలియని ప్రధానమంత్రి రావడమే దౌర్భాగ్యమో. ఒక్కే ఒక ఎగ్జాంపుల్ అండి, నిన్న ద ఎకనమిస్ట్ అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తూ గ్రహీం హిక్ అనేటటువంటి ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, కౌంటీ క్రికెట్లో ఇబ్బడిముడిగా రన్నులు పరుగులు బ్యాటింగ్లో బాగా చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ని చూసి అతన్ని ఇంగ్లాండ్ టీంకి తీసుకున్నారు. తీసుకుంటే మొదటి గేమ్ నుంచి ఫెయిల్ అయిపోయాడు. సేమ్ ఆయన ఏం కంపేర్ చేశాడంటే నరేంద్ర మోడీ కూడా గుజరాత్ని చూపించి గ్రహీం హిక్ లాగే కౌంటీలో ఎలాగ రన్లు చేశాడు చూపించి దేశానికి వచ్చేటప్పటికి బొక్క బోర్ల పడ్డాడు. రామకృష్ణ గారు, ఇప్పుడు కూటమికి సంబంధించి చాలా క్లియర్ గా మోదీ నిన్న ఒక కామెంట్ చేశారు, దేశం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే కూటమి వంశ పారంపర్య పాలనని అందివ్వాలని చూస్తోంది, అభివృద్ధిని దేశం కోరుకుంటోంది, బట్ తమ కుటుంబాల వృద్ధిని మాత్రమే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కోరుకుంటున్నాయి అనేది. సో కాంగ్రెస్ దీనికి వంత పాడుతోంది అనే ఒక మాట కూడా ఆయన అన్నారు, ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు వంశ పారంపర్య అనే పదానికి వస్తే బీజేపీ ఎంపీల్లో కనుక తీసుకుంటే 77% వంశ పారంపర్యంగా వచ్చిన ఎంపీలే ఉన్నారు. తర్వాత మీ నిత్యం ఏ కుటుంబం పైన అయితే ఏడుస్తున్నారో గాంధీ కుటుంబం, ఆ గాంధీ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ కూడా దాంట్లో మంత్రిగా కొనసాగుతున్నారు, అది వంశ పారంపర్యంగా. వరుణ్ గాంధీ గారు దాంట్లో ఎంపీగా కూడా కొనసాగుతున్నారు, అది కుటుంబ వంశం పారంపర్యంగానే వచ్చింది. సరే నేను 77% అని ఫిగర్ చెప్పాను, ఇంక పేర్లు చెప్పుకుంటా పోతే ఇంక దాన్నే మాట్లాడాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ వన్. తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ అన్నప్పుడు మేము ఒక ఫ్రంట్ కట్టాము, వాళ్ళు ఒక ఫ్రంట్ కట్టారు, వాళ్ళ దగ్గర ఒక 20 మంది ఉన్నారు, మా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, వీళ్ళేమో మొనగడలాగా బీజేపీ ఒక్కటే పరిపాలించట్లా. ఓకే, వాళ్ళకి సరిపడా మెజారిటీ వచ్చింది కానీ ఎన్నికలకు వెళ్ళే ముందు వీళ్ళ దగ్గర ఒక 20 పార్టీలు ఉన్నాయి, మా దగ్గర ఒక 20 పార్టీలు ఉన్నాయి, మా కూటమి ఓడిపోయింది, వాళ్ళ కూటమి గెలిచింది అంతే తప్ప బీజేపీ ఈరోజు ఏదో కూటమిని సంబంధం లేనట్టుగా, కూటమి అవసరం లేనట్టుగా మాట్లాడటం, అక్కడ జేడీయూ రామ్విలాస్ పాస్వాన్ కూటమిలో నుంచి వెళ్ళిపోతున్నారు సీట్లు సర్దుబాటు అనుకుంటే అమిత్ షా గారు పరిగెత్తుకుంటా విమానం వేసుకొని వెళ్ళి వాళ్ళతో మళ్ళీ సీట్లు సర్దుబాటు చేసుకోవడం. సో కూటమితో అవసరం లేదు, మీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదనుకున్నప్పుడు మీరు మళ్ళీ అంత మిత్రులు చెదిరిపోతున్నారని కలత చెంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ టూ. తర్వాత ఈ డెమోక్రటిక్ సిస్టమ్ అనే దానిపైన మాట్లాడుతూ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వీళ్ళు ఏం చేశారు అనే దానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు లేవు. తర్వాత సిబిఐ డైరెక్టర్ వర్సెస్ సిబిఐ కొట్టుకోవడాలు జరగలేదు, లేదా సిబిసి వర్సెస్ సిబిఐ కొట్టుకోవడాలు జరగలేదు. సో వ్యవస్థలు, తర్వాత డిమోనటైజేషన్ విషయం తీసుకుందాం, లేదంటే మనం దీని గురించి తీసుకుందాం, ఆర్బీఐ గురించి తీసుకుందాం. ఆర్బీఐ గవర్నరు రాజీనామా చేసి వెళ్ళిపోవరు, ఏ గవర్నర్ రాజీనామా చేసి వెళ్ళాడు, మోడీ గారు ఏరుకోరు తెచ్చుకున్న ఆర్బీఐ గవర్నరే మోడీ గారి నియంతృత్వాన్ని తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తర్వాత పోనీ జీడిపిలు, ఈ గ్రోత్, ఈ రేట్లు ఇవన్నీ తీసుకుంటే అక్కడ అంతా ఫ్రెడ్జ్ చేసి చేయలేక పాపం తట్టుకోలేక వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈ రకంగా వ్యవస్థలన్నీ వన్ బై వన్ ఆయన నాశనం చేసుకుంటూ పోతూ ఉంటే ఈ డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత 70 ఏళ్ళుగా ఈ డెమోక్రసీని ఏదైతే తీసుకొచ్చి దాన్ని కాపాడుకుంటా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన ఉందా లేదా అనేది పాయింట్ నెంబర్ వన్. తర్వాత
మాకు బద్ధవైరం, మాకు యాంటీగా పుట్టింది టీడీపీ, వాస్తవం ఎందుకు పుట్టింది? ఆనాడు కేంద్రంలో మేమున్నాము, రామారావు గారు అనే ఒక పెద్ద స్టేచర్ కలిగిన నాయకుడు మా పార్టీలోకి వచ్చి చేరారనుకోండి, ఆయన ఒక మంత్రో ఎంపీనో ఎమ్మెల్యేనో అవుతారు తప్ప ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి అవ్వగలను అని నేను ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయగలను అనే నమ్మకం ఆయనకుంది, కాబట్టి ఆయన పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప. ఇవాళ మీరు నేనైతే నా మనసుకి నేను ప్యూర్గా నమ్మేదంటే, నిజంగా కనుక రామారావు గారే కానీ బతికుండి ఉంటే మోడీ గారి చేష్టలకు అసలు ఆయనతో పొత్తే పెట్టుకుని ఉండేవాళ్ళు కాదేమో అనేది నా ఉద్దేశం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్న వీళ్ళతో పొత్తుకెళ్ళాడు, కానీ రామారావు గారు అయితే 2014లతోనే వీళ్ళతో పొత్తుకే వెళ్ళి ఉండేవాడు కాదేమో అనేది నా ఉద్దేశం. ఎస్, సో బండారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు హాట్ హాట్ డిబేట్ లాగా ఇలాగే ఉండబోతోంది అనిపిస్తుందా? కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడైనా మీరు ప్రెడిక్ట్ చేసి చెప్పొచ్చు అంటారా భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఏపీలో ఎలాంటి రాజకీయ మార్పులు వస్తాయనేది ఏమన్నా? భవిష్యత్తుతో పోల్చుకుంటే ఇవాళ చాలా హాయిగా ఉందని చెప్తాను నేను. భవిష్యత్తు ఎందుకంటే ఇంతకంటే భయంకరంగా ఎస్ రాజకీయ వాతావరణం ఆంధ్రలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఉండదండి. నేను ఒక మాట చెప్తానండి, ఇది ఒక జర్నలిస్ట్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక ఏబిఎన్ ఛానల్ కాబట్టి నేను ఒక రెండు ముక్కలు మీ పరిమిషన్ మీరు నేరుగా ఒక ప్రశ్న వేస్తారు, ఆ ప్రశ్న వేసినప్పుడు మేము విశ్లేషణలో భాగంగా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మాతో పాటు ఇక్కడ ముగ్గురు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. ఒకే వాక్యంలో కానీ ఒకే పేరాలో కానీ నలుగురిని మెప్పించే విధంగా మాట్లాడటం ఏ విశ్లేషకుడికి సాధ్యం కాదు. ఎక్కడో చోట ఎవరికో ఒకళ్ళకి మనస్తాపం కాదు, వాళ్ళకి ఇష్టం లేని మాట మాట్లాడాల్సి వస్తుంది. దట్ డజంట్ మీన్ మాకు అదేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నామని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే మా జీవితంలో 50 ఏళ్ళు నేను రాజకీయ నాయకులతో గడిపాను, ఎప్పుడు రాజకీయ పరమైన రంగేమి నాకు అంటలేదు, కానీ రాజకీయ నాయకులే నాకు ఎటు తిరిగినా ఎడమ పక్క కుడి పక్క వెనక పక్క అందరూ వాళ్ళే ఉంటారు. వాళ్ళతో తిరిగాను కనుక ఆ చనువుతో చెబుతున్నాను. మా మనసులో ఏదో ఉద్దేశాలు పెట్టుకుని మాట్లాడడానికి ఉండదు, ఒక్కోసారి అలా ఉద్దేశం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చర్చలో ఏంటంటే ఒక వెంబడి ఒకటి వచ్చేస్తుంటాయి, ఒక ప్రశ్న రాగానే దానికి అటాక్ చేసినట్టుగా వస్తుంది, కనుక సమాధానం చెప్పే అవకాశం ఉండదు. మాలాంటి వాడు అసలు నోరు తెరిచి అడగంది పెట్టం, అసలు చర్చించుకొని ఏదో అన్నా కూడా సరే సర్దిపుచ్చుకొని మళ్ళీ మీరు అడిగిన దాకా మేము అట్లా సైలెంట్గా కూర్చుండే రకాలకు ఇంకా ఇబ్బంది అనమాట. దయచేసి ఏంటంటే కొద్దిగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఏంటంటే ఇక ముందు అన్ని చోట్ల కూడా మేము రావాల్సి ఉంటుంది, అందరితో మేము మాట్లాడాల్సి ఉంటుంది, కాబట్టి ఏదో చెప్పడానికి సమాజ హితం కోసం ఇంక చెప్పదలుచుకున్న మాట అట్నే పోయింది. నేను చెప్పాను ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తున్నారు 4 సంవత్సరాల తర్వాత, ఏదో జరిగిన తర్వాత ఇవాళ రావటం, వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసి చెప్పగలిగిన అవకాశం ఆయనే కల్పించుకుంటున్నారు కదా. ఆయన వెర్షన్ కొడుద్దాం, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈ వెర్షన్ ఇస్తున్నారు, అవతల నుంచి ఆయన వెర్షన్ కూడా వినటానికి, ఆ రెండు విని బేరేజ్ వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రజల్ని మోసం చేసే పరిస్థితిలో ఉండరు, ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్లు ఉన్నాయి, అడుగుతారు, నిలదీస్తారు. కాబట్టి తప్పనిసరిగా రేపు ప్రధానమంత్రి గారు తన ప్రసంగంలో కానీ అవకాశం వచ్చినప్పుడు కానీ మీడియాతో మాట్లాడినప్పుడు కానీ ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయాలి, అది చాలా అవసరం అని చెప్పి అంటున్నాను. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడున్నటువంటి డౌట్స్ అన్నిటికీ బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు, వీటన్నిటికి సంబంధించి ఏపీకి ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, ఎందుకు అన్యాయం జరిగింది, వీటన్నిటికీ సందేహాలకి సమాధానాలు ఏమన్నా జనవరి 6న మోదీ ఇవ్వనున్నారా, ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు తినపోతారు రుచి ఎందుకని తప్పకుండా ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చెబుతారు. నేను ముందే చెప్పాను, విష ప్రచారాన్ని తిప్పికొడతారు. ఈ 58 సంవత్సరాల్లో అసలు మీరు అది కన్వీనెంట్గా మర్చిపోతున్నారు, 58 సంవత్సరాల్లో ఒక ధనిక రాష్ట్రం ఒక పేద రాష్ట్రంగా ఎందుకు అయింది? అర్థం లేదు, అర్థం లేదు. దినకర్ గారు ఒకే ఒక నిమిషంలో కంక్లూడ్ చేసేయాలి. ఎందుకయ్యిందంటే విభజనలో చప్పట్లు కొట్టేటప్పుడు ఒక చేయితో రెండో చేయి బీజేపీ కలిసింది కాబట్టి ధనిక రాష్ట్రంగా ఒక ప్రాంతాన్ని చేసి పేద రాష్ట్రంగా ఇంకో రాష్ట్రానికి వెసులుబాటు, ఒక నిమిషం అండి, ఆ పేద రాష్ట్రానికి వెసులుబాటు కలిపి అనే ప్రత్యేక హోదా అని చెప్పి దానికి తూట్లు పొడిచారు. వెనకబండ జిల్లాలకి ప్యాకేజ్ అని చెప్పి దానికి కోట్లు పొడిచారు. ఇవాళ స్పష్టంగా ఒకటి చెప్తున్నాను, ఏ మొహం పెట్టుకొని రావడానికి అవకాశం లేదు కాబట్టి తమిళనాడులోనూ ఇంకో చోట కూర్చొని మాట్లాడేటటువంటి అచేతన స్థితికి నరేంద్ర మోడీ దిగజారిపోయాడంటేనే ఎంత దౌర్భాగ్య స్థితిలో బీజేపీ నెట్టివేశాడో నరేంద్ర మోడీ గారు. ఎప్పటికీ ఇవ్వలేదు అతను క్లారిఫికేషన్ ఇవ్వగలిగితే ఒకటే ఇవ్వగలగాలి, తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన చెప్పాలి. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 130 కోట్ల భారతదేశ ప్రజల సాక్షిగా ఇచ్చాడు.
క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజే పార్లమెంట్ లోనే ఆ రోజు చెప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు 1.25 లక్ష చెప్తారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఇది ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో 1.25 లక్ష చెప్తారు, మళ్ళీ మోసపూరిత వాగ్దానాలు చేస్తారు. భగవంతుడు సాక్షిగా చెప్పిన దానికే దిక్కు లేనప్పుడు ఐదు సంవత్సరాలుగా దేశానికి ఏం చేశాము అనేది 5 సంవత్సరాలు గడిచిన తర్వాత పార్లమెంట్ లో చెప్పలేని ప్రధానమంత్రి ఇవాళ వచ్చి పబ్లిక్ మీటింగ్ లో రాజకీయ ఉపన్యాసం చేస్తానంటే దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే ఓటు రూపంలో ప్రజలు అడగాలి తప్ప దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అంటే నేనైతే నమ్మను. బీజేపీకి ఇంతటితో మాట, ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం అనే మాట మాట్లాడుతున్నారు రఘునాథ్ బాబు. ఎస్, ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం ఎందుకు గుమ్మైందంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న టైంలో విడిపోద్దని ఊహించలా. ఇక్కడ ఇక్కడ మెట్ట ప్రాంతం, ఇక్కడ కావాల్సినంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, సో ఇండస్ట్రీస్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అందుకనే అక్కడ వ్యవసాయాన్ని పెంపొందించుకోవాలి. మేడం ప్లీజ్, అదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కనుక అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ ఉండుంటే దుగ్గిరాజపట్నం పోర్టు పెట్టుండే వాళ్ళం, దాన్ని అభివృద్ధి చేసిండే వాళ్ళం. ఒక మాట, కావాల్సిన ప్రాజెక్టులు అన్ని కట్టాం, కావాల్సిన ప్రాజెక్టులు కట్టాం. ఒకటండి, విశ్లేషకులు కూడా శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. దినకర్ గారు, రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. జనవరి 6 తర్వాత ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, మహాకూటమితో పాటుగా మోదీ చేస్తున్నటువంటి ప్రసంగాలు, హామీలు, వీటన్నిటికీ సంబంధించి ఏం జరగబోతుందో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.